దాదాపుగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఖచ్చితంగా ఒక సునామీనే. ఖచ్చితంగా ఈ పార్టీకి ఒక పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపినటువంటి నలుమూలల నుంచి వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు తల వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, మోడీ గారు 4 సంవత్సరాల 2 నెలల కిందట ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి కాకముందు ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ ఇప్పుడు తేలిపోయినా, అన్ని కూడాను మనను పచ్చి మోసం చేశాడని, మనను నయవంచన చేశాడని తేలిపోయినటువంటిదే. ఇంకా ఆయనతో జత కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడాను చాలా వాగ్దానాలు చేశారు, చాలా వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈరోజు అంతా కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి నైజాం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ప్రతిపక్షం అయితే దాని ప్రతిపక్షమనాలో లేకపోతే ఏ పక్షమనాలో, అసలు ఏ పక్షము కాదు అనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పలేకపోతా ఉన్నాం. టోటల్ గా ఈ రెండు పార్టీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఈరోజు ఉన్నటువంటి ఒకటే హోప్ ఈ దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యువ నాయకుని నాయకత్వం ఈరోజు అవసరం. దేశంలో అప్రజాస్వామిక పరిపాలన, దళితుల మీద, మైనార్టీల మీద దాడులు, చదువుకున్న పేదలకు ఉద్యోగాలు లేక జీఎస్టీ దాంట్లో ఇరుక్కుపోయి, ఇదే కాకుండా నోట్ల రద్దు, ఏ పిచ్చాడు చేయడు, పిచ్చి తుగ్లక్ పరిపాలన కంటే ఇంకా అన్యాయమైన పరిపాలన ఇది. అర్ధరాత్రి చేశాడు నోట్ల రద్దు. ఈరోజు పెట్రోలు డీజిలు పొద్దున ఒక రేటు, సాయంత్రం ఒక రేటు. ఈ రకంగా ప్రతిరోజు మనను బాధ పెడుతూ, మన జేబులు ఖాళీ చేస్తూ పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఈరోజు ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ పరిపాలనలో దేశంలో కొంతమంది మాత్రమే బెనిఫిట్ అయ్యారు, మిగతా వాళ్ళంతా కూడా నలిగిపోతా ఉన్నారు. ఈరోజు ఎవరినన్నా అడగండి మీరు, ఆంధ్రప్రదేశ్లో కర్నూల్లో ఎట్లా ఉంది పరిపాలన అంటే కాంగ్రెసే మేలయ్యా, అనవసరంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేశాం, ఈసారి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది కాంగ్రెసే అని అందరిలో ఉన్నటువంటిది ఇది. రాహుల్జీ మీకందరికీ తెలుసు, ఆ కుటుంబం ఆయన తండ్రిని కోల్పోయారు. ఇదే కాదు, ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేశారు దేశం కోసం. రాహుల్జీ ఒక ఇంటలెక్చువల్, ఆయన ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు చాలా శాతం, వాళ్ళ యువ ఫోర్స్ ఉంది మనకు దేశంలో, యువశక్తి ఉంది ఈ దేశంలో, దానికి నాయకత్వం వహించేటటువంటి వారు యువ నాయకులు రాహుల్జీ గారే, ఇంకా ఎవరూ లేరు. ఈరోజు ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలు మీరు చూశారు. రుణమాఫీ ఇంత పోయింది, జిట్టెడు పోతే బారెడు పెరిగింది. ఈనాడు అది కాదు, మన యొక్క రైతులు కోరుకున్నది, మన రైతులు కోరుకున్నది టోటల్ గా రుణమాఫీ కావాలి, కానీ అది కాలేదు. మహిళలు రుణమాఫీ కావాలని
చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయాలని ఆయన చెప్పారు. ఏమీ కాలేదు. ఇంటికి జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అన్నాడు. ఉన్న జాబులు పోయినాయి. ఈరోజు జరుగుతున్నదని అందుకే రాహుల్జీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ పార్టీని ఖచ్చితంగా విజయం మనదే, దానికి విజయం సాధించేదానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నారు, కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సభలు ఈ రాష్ట్రంలో ఇప్పుడే మొదలు, ఇక్కడి నుంచి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ, రైతుల పార్టీ, నిరుద్యోగుల పార్టీ, ఈరోజు బలహీన బడుగు వర్గాల పార్టీ. ఇది దీనికి మద్దతు తెలపండి. అనేక పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ గాంధీని మీరంతా కూడా దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలు, ఈ రాష్ట్రానికి సేవలు అందించింది. మరొక్కసారి మీకు సేవలు అందించేటటువంటి భాగ్యాన్ని రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ కు కల్పించవలసిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్జీ.